హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం తెలంగాణ చరిత్రలో భాగంగా శాతవాహనులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూడబోతున్నాం శాతవాహనులకు సంబంధించి టాప్ ఫిఫ్టీ బిట్స్ అయితే మీకు అందిస్తున్నాను సో లాస్ట్ వీడియోలో మనం ట్వంటీ ఫైవ్ అయితే చూసాం సో ఈ వీడియోలో మిగతా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం లాస్ట్ వీడియో కనుక ఎవరైనా చూడకుంటే దానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి వాటితో పాటుగా ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ జాగ్రఫీ లాస్ట్ సిక్స్ మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు సో వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం వాటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఉన్నాయి వాటి అన్నిటికి సంబంధించి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాం సో ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారికి అయితే యూస్ఫుల్గా ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి సో ఈ వీడియోలో మనం శాతవాహనలకు సంబంధించినటువంటి టాప్ ట్వంటీ ఫైవ్ అంటే లాస్ట్ వీడియోలో ట్వంటీ ఫైవ్ చూసాం మరొక ట్వంటీ ఫైవ్ దీనిలో అయితే చూద్దాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు తెలంగాణ చరిత్రకు సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మన యాప్లో అయితే టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ తోటి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అన్ని చాప్టర్స్ సో చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ అయితే అందిస్తున్నాం దానిలో అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో బిట్స్ ఉంటాయి సో జస్ట్ నైంటీ నైన్ రూపీస్కి ఇది మీకు ప్రెజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అంటే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి మీకు ఈ విధంగా ఎట్లయితే ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తున్నానో సేమ్ మీకు యాప్లో కూడా అటువంటి క్వశ్చన్స్ అయితే అక్కడ అందుబాటులో ఉంటాయి అనుక మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది సో కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మనకు శ్రీముఖుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే మనకు శాత సంబంధించినటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే అయిపోతాయి సో నెక్స్ట్ ఏ టాపిక్ పైన క్వశ్చన్స్ అనేది కింద నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో చాలామంది కాకతీయులకు సంబంధించిన కొంతమంది అంటున్నారు కొంతమంది కుతుబ్ షాహీలు అండ్ కొంతమంది ఆసఫ్ జాహీల్ అంటున్నారు సో మొత్తం అన్నిటికి సంబంధించి నేను వన్ బై వన్ అన్ని అందిస్తాను సో నెక్స్ట్ మీరు ఏది కావాలనుకుంటున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఆ చాప్టర్ నేమ్ కాకతీయుల లేదంటే ఆసఫ్ జాహీల్ అనేది కామెంట్ చేయండి సో ఇక్కడ మనం త్రీ పాయింట్స్ కనుక చూసినట్లయితే శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు అంటున్నాడు అశోకుడికి సమకాలికుడు అంటున్నాడు శ్రీముఖుడు మొదటగా బౌద్ధ మతాన్ని స్వీకరించి తర్వాత వైదిక మతంను అనుసరించాడు అంటున్నాడు శ్రీముఖుని యొక్క నాణాలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభించాయి అంటున్నాడు సో శ్రీముఖుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి సో నిన్న మనం ఏంటంటే శాతవాహనాలకు సంబంధించినటువంటి ఆధారాలైనటువంటి శాసనాలు గ్రంథాలకు సంబంధించినటువంటి వాటిపైన క్వశ్చన్ చూస్తాం సో ఈ రోజు మనం శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర ముఖ్య రాజులు కావచ్చు అదేవిధంగా వీళ్ళ కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండేది మత పరిస్థితులు ఏ విధంగా ఉండే దానిపైన క్వశ్చన్ తీసుకున్నాం సో ఇక్కడ సరి అయినవి ఏంటి సో వన్ బై వన్ మనం ఇక్కడ ఎలిమినేట్ చేసుకుంటాం వద్దాం ఫస్ట్ శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడు అని చెప్పేసి అంటున్నాడు సో నిన్నటి వీటిని కూడా చెప్పాను స్థాపకుడు ఇతను మూల పురుషుడు శాతవాహనుడు ఓకేనా సో ఇది కరెక్ట్ ఫస్ట్ దీనికి అండ్ అశోకుడికి సమకాలీకుడు అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే నిన్నటి దాంట్లో నేను చెప్పాను సో అశోకుడికి సమకాలీకుడు ఎవరు శ్రీముఖుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇతని కింద చూడవచ్చు సో ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా గుర్తుంచుకోవాలంటే దేవి నాగానిక వేయించినటువంటి నానాగాడ్ శాసనం ఉంటుంది కదా సో ఆ నానాగాడ్ శాసనం అనేది రాయ సిముఖ శాతవాహన శ్రీమతం అని చెప్పి స్టార్ట్ అవుతుంది అక్కడ రాయ అనేటువంటి స్టార్టింగ్ వర్డ్ ఉంటుంది దుసిరా ఈ రాయ అనేటువంటిది శ్రీముఖునికి అశోకుడు ఇచ్చేటువంటి బిరుదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీ శ్రీముఖునికి రాయ అనేటువంటి బిరుదు ఎవరిచ్చారు అని చెప్పేసి అడగవచ్చు సో అశోకుడు ఇచ్చాడు ఓకేనా ఈ పాయింట్ కరెక్టే సో ఇట్లా మనం దీనికి లింకప్ చేసుకుంటే నెక్స్ట్ శ్రీముఖుడు మొదటగా బౌద్ధ మతాన్ని స్వీకరించి తర్వాత వైదిక మతంను అనుసరించాడు అంటున్నాడు సో ఇది తప్పు సో కొంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది జనరల్గా శాతవాహనుల యొక్క మతం వాళ్ళు అనుసరించినటువంటి మతం వైదిక మతమే కాకపోతే శ్రీముఖుడు మాత్రం మొదటగా అనుసరించినటువంటి మతం వైదిక మతం కాదు అదని చెప్పేసి ఇక్కడ చూసినట్టు బౌద్ధ మతం కూడా కాదు సో మొదటగా జైన మతాన్ని అనుసరించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు ప్రీవియస్లో బిట్ అడిగిండు సో ఈ క్రింది వాటిలో ఏ శాతవాహన రాజు జైన మతాన్ని అనుసరించాడని చెప్పేసి అడుగుతాడు సో శ్రీముఖుడు సో మొదటగా ఇతను ఇది జైన మతాన్ని అనుసరించి తర్వాత వైదిక మతంను అనుసరించాడు సో శ్రీముఖుని పాలన పాలకుని పాలన కాలంలో సో ముఖ్య జైనా క్షేత్రం ఏంటి మీకు నేను చెప్పాను మునులగుట్ట ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మునులగుట్ట ఇది మనం కరీంనగర్లో ఉంటుంది కరీంనగర్ దగ్గరగా ఉంటుంది సో ఇది తప్పు అండ్ శ్రీముఖుని యొక్క నాణాలు కరీంనగర్ జిల్లా కోటిలింగాల వద్ద లభించాయి అంటున్నాడు సో నిన్న చూసాం సో మొట్టమొదటిసారిగా శాతవాహన నాణాలు లభించినటువంటి ప్లేస్ కోటిలింగాల సో ఇక్కడ శ్రీముఖునికి సంబంధించినటువంటి ఎనిమిది నాణాలు బయటపడ్డాయి ఇది డైరెక్ట్ బిట్ అడిగినాడు శ్రీముఖునికి సంబంధించినటువంటి ఎనిమిది నాణాలు దానిలో సెవెన్ ప్లస్ వన్ ఓకేనా ఒకటి వచ్చేసి పోటీన్ మీకు నేను చెప్పాను కదా పోటీన్ నాణాలు అనేటువంటి వీళ్ళ కాలంలో చాలా ముఖ్యమైనటువంటి నాణ్యాలు అని చెప్పి చెప్పిన దానికి ఒకటి వచ్చేసి రాగి ఓకేనా సో పొటీన్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం చూస్తాం వేటి యొక్క మిశ్రమం అనేది కూడా మీకు నేను చెప్పడం జరిగింది నిన్న వీడియో చూడండి సో ఎనిమిది నాణాలు ఎక్కడ బయటపడ్డాయి కోటిలింగాల వద్ద లభించాయి ఇది ఎవరి శ్రీముఖుని యొక్క నాణాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మీద ఆ పైన మనం రణగో భద్ర అని రణగో స్వామి అని చెప్పేసి పేర్లు కూడా ఉన్నాయని చెప్పేసి చూడడం జరిగింది సో అశోకుని తన పదమూడవ శాసనంలో పేర్కొన్నటువంటి రాజు కూడా ఇతనే అంట సో మనం వీళ్ళ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రధాన ఆధారంలో అశోక్ని యొక్క పదమూడవ శిలాశాసనం కూడా ఉంటుంది కదా సో ఆ పదమూడవ శిలాశాసనంలో కూడా ఈ మౌర్యులకు సామంతునిగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా మనకు శ్రీముఖుడు అని చెప్పేసి చెప్తారు చరిత్రలో సో ఇది శ్రీముఖునికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది వన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అవుతుంది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే స్టార్టింగ్ పర్సన్ కనుక రాజ్యస్థాపకుడు కనుక ఎక్కువ సార్లు శ్రీముఖుని పైన క్వశ్చన్స్ అడిగాడు మనకు ప్రీవియస్లో సో ప్రతిదీ ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకో క్వశ్చన్ ఉంది అక్కడ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో ఈ శ్రీముఖునికి లేనటువంటి బిరుదును గుర్తించండి ఓకేనా శాతవాహన రాజులకు ఉన్నటువంటి బిరుదులు కంపల్సరీ గుర్తుంచుకోండి అవి ఏ శాసనాల్లో ప్రస్తావించబడినాయి ఆ శాసనాలు ఎవరేసారు సో అట్లా మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్టు అడిగిండు సో ఇక్కడ శ్రీముఖునికి లేనటువంటి బిరుదు ఏంటి అంటే అతనికి ఏ బిరుదులు ఉన్నాయో మనకు తెలిస్తే ఇక్కడ లేనటువంటి దాన్ని మనం ఎలిమినేట్ చేయవచ్చు ఇక్కడ ఏమంటున్నాడు బలిపుచ్చక సింధుక శిశుక అదేవిధంగా షూరా అని చెప్పేసి అంటున్నాడు సో దీనిలో శ్రీముఖునికి లేనటువంటి బిరుదు ఏంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను షూరా అనేటువంటి బిరుదు ఎవరికి సంబంధించినటువంటిది ఇది మొదటి శాతకర్ణికి సంబంధించినటువంటి బిరుదు చాలా చాలా ఇంపార్టెంట్ ఏకవీర షూరా అనేటువంటి బిరుదు మొదటి శాతకర్ణికి సంబంధించినాయి సో ఈ బలిపుచ్చుక సింధుక శిశుక అనేటువంటి ఎవరి శ్రీముఖునికి సంబంధించినాయి సో ఇవి మళ్ళీ ఇంకా పర్టికులర్గా మనం ఎట్లా అడుగుతాడు ఈ బలిపుచ్చుక అనేటువంటిది ఆర్ బలి ఈ రెండిట్ల ఇది ఏ దాంట్లో ప్రస్తావించబడింది అని చెప్పేసి అంటాడు పురాణంలో ప ప్రస్తావించబడింది చాలా చాలా ఇంపార్టెంట్ మత్స్య మత్స్యపురాణంలో ఇతన్ని బలిపుచ్చుక అన్నారంట ఓకేనా అట్లా గుర్తుంచుకోండి ఇంకా సింధుక అనేటువంటిది శాసనాల్లో చీముక ఇంతకుముందు చెప్పాను కదా చీముక ఆర్ సింధుక ఇవన్నీ మనకేంటిది శాసనాల్లో ప్రస్తావించబడినవి శిశుక అనేటువంటిది కూడా ఇతనికి ఉన్నటువంటిది ఒక బిరుదు కింద చూడవచ్చు శిశుక సింధుక చీముక ఇంకా అదేవిధంగా సూద్ర అనేటువంటి బిరుదు కూడా ఉంది ఇతనికి సూద్ర ఓకే బలి బలిపుచ్చుక రెండు ఉంటాయి బలి బలిపుచ్చుక అనేటువంటి బిరుదులు ఇవన్నీ శ్రీముఖునికి ఉన్నటువంటి బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్ బిరుదులు గుర్తుంచుకోండి అవి ఎక్కడ ప్రస్తావించబడిన అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అట్లా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికా అనేది గుర్తించండి తప్పుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏది దీనిలో ఏబీసీడీలో సో ఫస్ట్ టైం అంటున్నాడు ఇక్కడ శాతవాహన్లో శాతవాహన్లో కన్హేరి శాసనాన్ని వేయించినది కృష్ణుడు అంటున్నాడు ఓకేనా నిన్నటి లాస్ట్ క్వశ్చన్లో ఇదే డిస్కస్ చేసాం కన్హేరి శాసనాన్ని వేయించింది ఎవరని చెప్పాను కృష్ణుడు లేదా కన్హ అంటాం ఇతన్నే కృష్ణుడు కన్హుడు అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఎట్లా పిలిచినా ఒకటే ఓకే సో ఇతను ఎవరంటే యాక్చువల్గా శ్రీముఖుని యొక్క తమ్ముడు అని చెప్పేసి చెప్తారు సో కొన్ని కొన్ని బుక్లలో డిఫరెంట్గా కూడా ఉంటుంది సో ఇతను కన్హేరి శాసనాన్ని వేసిండు ఓకేనా కన్హేరి శాసనం అనేటువంటి శాతవాహనులో మొదటి శాసనం అంటారు ఇదే ఓకేనా అంటే శాతవాహనంలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరని అడిగితే ఇతను అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది సో ఇతను వేయించినటువంటి శాసనం కనిహేరి శాసనం సో ఇది కరెక్టే ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడు ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం ప్రవేశపెట్టబడింది అంటున్నాడు సో దక్షిణ భారతదేశంలో భాగవత మతాన్ని శాతవాహన్లో అనుసరించినటువంటి మొట్టమొదటి పర్సన్ ఎవరంటే ఇతనే చాలా ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో బిడ్ అడిగింది ఇది ఓకేనా భాగవత మత యాక్చువల్లీ ఈ భాగవత మతాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరు ఉత్తర భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే కుష్యామిత్ర శుంగుడు ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది మన ఇండియన్ హిస్టరీ చూసినప్పుడు ఓకేనా శింగుడు ఎవరు మౌర్యుల యొక్క చివరి రాజు అయినటువంటి బృహద్రథుడిని ఓడించి మగత పైన శృంగ వంశాన్ని పరిపాలించిన వాడే స్టార్ట్ చేసిన వాడే వాళ్ళ రాజ్యాన్ని అక్కడ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తులే మనకు పుష్యామిత్ర శుంగుడు సో ఇతను ఉత్తర భారతదేశంలో భాగవత మతాన్ని తీసుకొస్తారు తీసుకొస్తాడు తర్వాత దాన్ని దక్షిణ భారత భారతదేశంలో కూడా విస్తరింపజేస్తారు ఓకేనా ఉత్తర భారతదేశం నుండి దక్షిణ దక్కన్లోకి అది ప్రవేశిస్తాయి ఇతని కాలంలో ఇక్కడ శాతవాహనంలో ఇతను దీన్ని అనుసరించడం జరుగుతుంది భాగవత మతాన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కరెక్టే మరి శాతవాహన రాజు మొదటి శాతకర్ని శ్రీముఖునికి కుమారుడు అంటున్నాడు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు సో మొదటి శాతకర్ణి గురించి ఇచ్చింది ఇక్కడ మొదటి శాతకర్ణి శ్రీముఖుని కుమారుడు అంటున్నాడు ఓకేనా మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కుమారుడు అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ అండి మొదటి శాతకర్ణి శ్రీముఖుని యొక్క కుమారుడు సో మరి దేవి నాగానిక వేసినటువంటి నానాగాడి శాసనం సంస్కృతం భాషలో వేయబడింది అంటున్నాడు సో ఇది తప్పండి సో నేను చెప్పాను మీకు శాసనాలకు సంబంధించి ఆ భాషలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళ కాలంలో వేయబడిన ప్రతి శాసనం మనకు ఏ దానిలో వేశారు ప్రాకృతం సో అక్కడనే గుర్తుంచుకోండి సింపుల్గా ఏ ఇక్కడ వీళ్ళ శాసన భాష అంటేనే మనకు ప్రాకృతం గుర్తు రావాలండి ఓకేనా ప్రాకృతం అనేటువంటిది వీళ్ళ కాలంలో చాలా విలసిల్లింది సో వీళ్ళ వీళ్ళ కాలంలో వేయబడిన ప్రతి శాసనం ప్రాకృతంలో కొన్ని గ్రంథాలు మాత్రం సంస్కృతంలో ఉంటాయి సో అవి గురించి నేను చెప్పాను మీకు ఏవి సంస్కృతంలో ఉంటాయి కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఈ శాసనాలన్నీ మనకు ప్రాకృతంలో వేయబడింది సో నాగానిక వేసినటువంటి నానాగాఢ శాసనం నాగానిక ఎవరు మొదటి శాతకర్ణి యొక్క వైఫ్ సో ఆమె వేసినటువంటి నానాఘ్డ్ శాసనం అనేటువంటిది ఏ భాషలో ఉంది సో ప్రాకృత భాషలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ దానిలో మనకు మొదటి శాతకర్ణికి సంబంధించిన బిరుదులు కావచ్చు అతని యొక్క విజయాల గురించి ప్రస్తావిస్తుంది సో దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్ ఉంది అక్కడ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే నానాగాడ్ శాసనంలో లేని క్రింది మొదటి శాతకర్ణి బిరుదును గుర్తించండి ఓకేనా సో నానాగాడ్ శాసనం వేసింది దేవి నాగానిక అయితే దానిలో మొదటి శాతకర్ణి యొక్క విజయాలు బిరుదుల గురించి ప్రస్తావిస్తుంది అయితే దానిలో లేనటువంటి బిరుదు ఏంటిది ప్రస్తావించని బిరుదు ఏది మల్లకర్ణన దక్షిణ పతపతియ లేదంటే ఏకవీరణ అప్రతిహాత చక్ర ఇవన్నీ మొదటి శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదులే జనరులే కాకపోతే మనకు కావాల్సింది ఏంటి దీనిలో ఒక మూడు మాత్రం నానాగఢ్ శాస్త్రంలో ప్రస్తావించబడినవి ఒకటి మాత్రం నానాగఢ్ శాస్త్రంలో కాకుండా వేరే దగ్గర ప్రస్తావించబడింది అనమాట అదేంటో తెలియాలి సో క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతాడు సో ఏంటి ఇక్కడ కరెక్ట్ విషయంలో అయితే కరెక్ట్ ఆన్సర్ విషయంలో అయితే ఆప్షన్ ఏ అండి సో మల్లకర్ణ అనేటువంటిది ఇతని యొక్క బిరుదే సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మల్లకర్ణ అని చెప్పేసి శాతవాహన్ల కాలంలో ఎవరికి ఉంది బిరుదని చెప్పేసి అన్నారు లేకుంటే మత్స్య పురాణంలో మల్లకర్ణగా ఏ శాతవాహన రాజు కీర్తించబడ్డాడు అని చెప్పేసి అంటాడు సో అంటే ఇది మత్స్య పురాణంలో మత్స్యపురాణంలో నా శాతవాహనులకు చాలా ప్రామాణికమైనటువంటి పురాణం ఏది సో మత్స్య పురాణం సో ఈ మత్స్య పురాణంలో సో ఎవరిని శాతవర్ మొదటి శాతకర్ణి మల్లకర్ణిగా చెప్తారు సో మిగతా మూడు అనేటువంటి దీనిలో నానాగఢ శాస్త్రంలో ప్రస్తావించబడినటువంటి దక్షిణ పతపత్తి కావచ్చు అప్రతిహాత శిఖర ఏక ఓకేనా ఇంకా అదే కాకుండా షూరా అనేటువంటి ఇంతకుముందు చెప్పండి అక్కడ తప్పించినటువంటి షూర అనేటువంటి కూడా ఇతని ఇతని బిరుదులను ఎవరు దేవి నాగానిక సో దీనిలో ప్రస్తావించబడుతుంది సో ఇక్కడ ఇంకా వీటి ఏ టైంలో ఇతను పొందాడు అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మత్స్యపురాణం ఈ దక్షిణ పతపతి అనేటువంటిది మొదటి శాతకర్ణి శృంగరాజు అయినటువంటి పుష్యామిత్ర శృంగుడిని ఓడించి సో అందుకు అతను ఓడించిన తర్వాత అతని అతని ఈ చిహ్నంగా రెండు అశ్వమేఘ యాగాలు ఒక రాజశుగ యాగం చేశాడని సో ఆ సందర్భంగా దక్షిణ పతపత్య అని బిరుదు తీసుకున్నాడని చెప్పేసి కూడా అంటారు సో అట్లా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ అప్రతీయ చక్ర కూడా అంతే ఇతను ఉజ్జాయిని అదేవిధంగా విదర్భను ఆక్రమించి అక్కడ అప్రతిహాత చక్ర అనేటువంటి బిరుదులు పొందిండు ఎస్ వన్ ఎవరు శాతవాహన మొదటి శాతవాహన మొదటి శాతవాహనుడు ఇట్లా కూడా మన అడుగుతారు ఎట్లా అంటాడు సో ఉజ్జాయిని విదర్భాలను ఆక్రమించిన సందర్భంలో మొదటి శాతకర్ణి పొందిన ఈ క్రింది క్రింది బిరుది ఏది అనవచ్చు చక్ర షుంగిని ఓడించినప్పుడు పొందినటువంటి బిరుది ఏది ఇది దక్షిణ పతపతి సో మత్స్యపురాణంలో మల్లకర్ణగా అభివర్ణించబడ్డటువంటి శాతవాహన రాజు ఎవరు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్లో ఇప్పుడు చూశారు కదా మీరు లాస్ట్ మనకు రీసెంట్గా జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడో సో మనం చదివినట్లకి మనం ప్రాక్టీస్ చేసిన బిట్స్లకెళ్ళి రావు ఓవరాల్ కాన్సెప్ట్ మనకు తెలిస్తేనే బిట్స్ చేయగలుగుతాం కొన్నింటిని అక్కడ ఎలిమినేషన్ మెథర్లో సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కావచ్చు చదివేటప్పుడు కావచ్చు సో సబ్జెక్ట్ను కొంచెం డెప్త్గా చదవాలి డెప్త్ అంటే మనం చదివిన దాంట్లో కొంచెం ఎక్కువగా పర్ఫెక్షన్ వచ్చే విధంగా చదవాలి అన్ని చదవనవసరం అవసరం లేదు చదివిన కాడికి పర్ఫెక్ట్గా మనకు అవేర్నెస్ ఉండే విధంగా చదువుకుంటే ఆ ఏరియా నుంచి బిట్ వచ్చినట్లయితే మనం ఎలిమినేషన్ మెథర్లో అయినా కూడా క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు మొదటి శాతకర్ణి అంటున్నాడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి సో ఇది కరెక్టే అండి భారతదేశంలో మొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు లేదా మొదటిసారిగా భూదానాలు చేసినటువంటి శాతవాహన రాజు అన్న కూడా మనం శాతవా మొదటి శాతకర్ణి అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ పాయింట్ కరెక్టే సో నెక్స్ట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ పాయింట్ ఏంటిది ఇక్కడ మొదటి శాతకర్ణి కాలంలో రాజ్యంలోకి మూషికా నగరంపై దాడి చేసిన కళింగ రాజు ఎవరు కారవేలుడు అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా కారవేలుడు దాడి చేశాడు అంటున్నాడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వ్యాలిడ్ పాయింట్ ఇక్కడి నుంచి మనకు బిట్టు పడేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది సో మొదటి శాతకర్ణి రాజ్యంలోకి ఎవరు దాడి చేశారు కళింగ రాజు అయినటువంటి కారవేలుడు సో దాడి చేసి మూషిక నగరం పైన దాడి చేసి ఇక్కడ ఒక పితుండు అనేటువంటి గ్రామాన్ని ఆక్రమించి దానికి పేరు పెట్టిండని చెప్పేసి కూడా చెప్తారు ఓకేనా మూషికాధిపతి అనేటువంటి బిరుదును కూడా పొందినట్లుగా మనకు హాతిగుంప శాసనంలో ఉంటుంది కారవేలు యొక్క హాతిగుంపని నేను చెప్పాను ఓకేనా హాతిగుంప శాసనాన్ని ఎవరు వేశారు కారవీలుడు వేశారు సో అతను ఏం రాస్తాడు దానిలో మూషికా నగరం జయించాను మూషికా అధిపతి అనేటువంటి బిరుదును పొందినట్లుగా అతను వేసుకుంటాడు సో ఇంకా ఇక్కడ దీనికి రివర్స్ ఏంటంటే మళ్ళీ శాతకర్ని కూడా మొదటి శాతకర్ని కారవీరులపైన కూడా దండెత్తాడు అని చెప్పేసి చెప్తారు సో తన తన తూర్పు వైపు విస్తరించడంలో భాగంగా సో అక్కడ అతన్ని జయించి చుల్లకలింగ జాతకం అని జయించినట్లుగా అంటే ఆ తూర్పు రాజ్యాలను జయించినట్లుగా మనకు చుల్లకలింగ జాతకం అనేటువంటి శాసనం ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఓకేనా సో అంటే ఇక్కడ ఈ పర్టికులర్ హాతిగుంప శాసనం ద్వారా ఏం తెలుస్తుంది మనకు సో కళింగ రాజు కారవేరుడు మొదటి శాతకారిని పైన దండయాత్ర చేసి మూషిక నగరంను ఆక్రమించాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది ఇది కరెక్ట్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మొదటి శాతకరి నాణాలపైన ఏనుగు గుర్తు ఉజ్జాయిని గుర్తుతో గుర్తులు కలవు అంటే ఈ పట్టణ ఉజ్జాయిని పట్టణం యొక్క గుర్తులు ఏనుగు గుర్తులతో ఇతను నాణాలు వేసిండని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే అండి సో మూడు కరెక్టే అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇతను అశ్వమేధ నాణాలు వేయించిండు దాంతోపాటుగా ఏనుగు గుర్తుల నాణాలు వేయించిండు ఉజ్జాయిని పట్టణ నాణ్యాలు కూడా వేయించడం జరిగింది శుంగుణ్ణి ఓడించాడని చెప్పాను కదా అక్కడ అశ్వమేధ యాగాలు చేశారని చెప్పేసి కూడా మనం లాస్ట్ టైంలో చూసాం సో ఇదంతా కరెక్టే సో ఇది మనకు మొదటి శాతకర్ణికి సంబంధించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మొదటి శాతకర్ణి ఇంకా దాంతోపాటుగా మనం ఇంకా ఇక్కడ అడగడానికి ఇంకేం ఛాన్ ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ మగధ రాజ్యం ఇప్పుడు పుష్యామిత్య శుంగుడిని ఓడించాడంటే ఇతనికి ఇతను ఎవరు సమకాలీకుడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అట్లా కూడా అడుగుతారు శాతకర్ణికి సమకాలిక రాజులు ఎవరు అంటారు మగధ రాజ్యం పరిపాలించినటువంటి అక్కడ పుష్యామిత శుంగుడు కళింగ రాజ్యం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒరిషా అంటాం ఒడిశా సో కారవేలుడు ఇంకా అదేవిధంగా వాయువ్య భారతంలో అప్పుడు ఎవరు అడ మనకు డెమిట్రియస్ అనేటువంటి ఇండో గ్రీక్ రాజు కూడా ఉన్నాడు వీళ్ళంతా మొదటి శాతకర్ణికి సమకాలిక రాజుల కింద గుర్తుంచుకోండి సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే శాతవాహనుల కాలంలో శాతవాహనాల రాజులలో అత్యధిక కాలం పరిపాలించిన ఈ క్రింది రాజు ఎవరు ఎక్కువగా ఎవరు పరిపాలించారు మనం శాతవాహనులు ముప్పై మంది అని చెప్పేసి చెప్తాం కదా సో దాంట్లో మనం కొంతమందికి సంబంధించిన చరిత్రనే చూస్తాం వాళ్ళకి సంబంధించినట్లు ఆధారాలు మన దగ్గర ఉన్నాయి కనుక సో వాటి గురించే చదువుతాం మనం మన సిలబస్లో అయితే ఇక్కడ అత్యధిక కాలం ఎవరు పరిపాలించారు గౌతమిపుత్ర శాతకర్ణియా మొదటి శాతకర్ణయా రెండవ శాతకర్యా హలుడా సో ఇక్కడ ఆన్సర్ విషయంలో రెండవ శాతకర్ణి అండి సో ఇది డైరెక్ట్ బిట్ మనకు ప్రీవియస్లో అడిగిండు రెండవ శాతకర్ణి యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించుడు ఓకేనా అత్యధికంగా పరిపాలించినటువంటి వ్యక్తి శాతవాహన రాజ్యంలో అత్యధికంగా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు రెండవ శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ సో ఇది సంబంధించి డీటెయిల్స్తో ఒక క్వశ్చన్ ఇచ్చాను ఇంకో క్వశ్చన్ దగ్గర ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండవ శాతకర్ణికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది తప్పుగా ఉన్నటువంటి అంశం ఏంది నాలుగిట్లలో చూడండి మీరు ప్రతిదానికి వీడియోని పాజ్ చేసుకుని ఓన్గా ఆన్సర్ చేయండి తర్వాత నా ఎక్స్ప్లనేషన్ వింటే మీకు బెటర్గా యూజ్ ఉంటుంది ప్రాక్టీస్ అయినట్టుగా ఉంటుంది సో రివిజన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వల్ల మీకు కొంత రివిజన్ అయినట్టుగా ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ ఏ ఆప్షన్ ఏమంటున్నాడు ఇతని కాలంలో శక శాత సంఘర్షణలు ప్రారంభమయ్యాయి అంటాడు అంటున్నాడు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది శక శాత వాహనాలకు సంబంధించిన సంఘర్షణ అంటే శకులకు సంబంధించి సో ఇతని కాలంలో కొంచెం సంఘర్షణ అంటే యుద్ధాలు కావడం గొడవలు కావడం ప్రారంభమైంది అంటున్నాడు సో ఇది కరెక్టే అండి ఓకేనా సో నెక్స్ట్ పాయింట్ చూస్తే స్థాచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించాడు ఇతను సో ఇది కూడా కరెక్టే మీకు తెలుసు ఇది ప్రీవియస్లో బిట్ అడిగిన విషయం సో సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరని చెప్పేసి అడిగిండు ఓకేనా శాతవాహన రాజు రెండవ శాతకర్ణి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా కరెక్టే సో ఇతని కాలంలో ఉత్తర భారతదేశంలో మగధ రాజధాని అయిన పాటలిపుత్రాన్ని ఇతను జయించాడు అని చెప్పేసి చెప్తున్నాడు ఇది నిజమేనా అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే అండి శాతవాహన అంటే ఇతను అప్పుడు ఉత్తర భారతదేశం వరకు ఇతను రాజ్యాన్ని విస్తరించాడని చెప్పేసి కూడా మనకు కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి అంటే మీన్స్ గార్గి సంహిత కావచ్చు అట్లా మనకు షుంగులకు సంబంధించిన రెండవ రాజధాని విదిశ అని కూడా ఇతను ఆదర్శ ఆక్రమించాడని చెప్పేసి చెప్తారు అండ్ ఉత్తర భారతదేశంలో కూడా ఇతని కాలంలో శాతవాహన రాజ్యం విస్తరించడానికి ఇతను ప్రయత్నాలు చేశాడంటారు సో అట్లనే ఇక్కడ మనకి చూసినట్లయితే పాటలీపుత్రం సో ఏది ఎవరిది మగధ యొక్క రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని కూడా ఇతను జయించాడని చెప్పేసి చెప్తారు సో ఇది కూడా కరెక్ట్ సో ఇతని యొక్క బిరుదు విక్రమార్క అంటున్నాడు సో ఈ మూడు కరెక్ట్ అయినట్లయితే ఇది మీకు తెలుసు ఇది రాంగ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆప్షన్ డి అనేది తప్పు విక్రమార్క అనేటువంటి బిరుదు ఇతనికి సంబంధించినటువంటి బిరుదు కాదు ఇది కుంతల శాతకర్ణికి సంబంధించిన బిరుదు ఓకేనా కుంతల శాతకర్ణి గుర్తుంచుకోండి కుంతల శాతకర్ణి యొక్క బిరుదే విక్రమార్క ఓకేనా సో అక్కడ మనం కుంతల శాతకర్ణికి సంబంధించిన నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఓకేనా సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ తప్పుగా ఉన్నది ఏంటిది ఆప్షన్ డి అనేటువంటిది తప్పుగా ఇవ్వబడింది ఆన్సర్ అనేది డి అవుతుంది అండ్ విధంగా ఇక్కడ కుంతల శాతకర్ణికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వలేదు సో కుంత కుంతల శాతకర్ణికి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఏ విధంగా అడగవచ్చు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అతను కూడా మనకి క్వశ్చన్ అయితే మిస్ అయింది సో ఇతని కాలంలో ఏంటంటే ప్రాకృత భాష అనేటువంటి సంస్కృత భాషగా మారిందండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎవరి కాలంలో శాతవాహనాల అంటే శాతవాహనాల యొక్క భాష ప్రాకృతం అని చెప్పేసి చెప్తాం కదా మనం సో ఈ ప్రాకృత భాష అనేటువంటిది సో దీని స్థానంలో సంస్కృత భాష ఓకేనా సంస్కృత భాషగా ఎవరి కాలంలో మార్పు చెందిందంటే కుంతల శాతకర్ణి సో కుంతల శాతకర్ణికి సంబంధించి నేను మీకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇతని కాలంలో చాలామంది ఇతని దగ్గర కవులు ఉండేవారు గుణాడ్యుడు కావచ్చు శర్వవర్మ కావచ్చు వాత్సాయనుడు ఓకేనా గుణాడ్యుడు కథ రాసిండు శర్వవర్మ కాతాంత్ర్య వాకరణం రాసిండు వాత్సాయనుడు వచ్చేసి కామసూత్రాలు రాసిండు ఓకేనా సో వీళ్ళంతా మనం ఆల్రెడీ చూస్తాం కుంతల శాతకర్ణి వివాహం ఆడినటువంటి దాన్ని మనం మాలయావతి ఓకేనా ఈ మాలయవతి వివాహం ఆడడం జరిగింది సో వారికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి మనకు ఎక్కడ కామసూత్రాలు అనేటువంటి గ్రంథంలో మనకు వాత్సాయనుడు రాశాడని చెప్పేసి చెప్పి చూసాం సో అది కూడా గుర్తుంచుకోండి కుంతల శాతకర్ణికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రాకృతం ఏ భాషలోకి మారింది సంస్కృత భాషలోకి మారింది ఇక్కడ ఇది డైరెక్ట్గా మనను క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇతని కాలంలో ఎవరు ఇతని యొక్క కవులుగా ఉన్నారని చెప్పేసి అడగవచ్చు సో ముఖ్యంగా గుణార్డు శర్వవర్మ వాత్సాయనుడు ఓకేనా అంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వీటిని గుర్తుంచుకోండి నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో క్రింది ఈ క్రింది ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృతంలో స్వర్ణయుగంగా కీర్తించబడినది అంటారు సో శాతవాహన రాజుల్లో ఎవరి కాలాన్ని ఇట్లా పిలుస్తారు మొదటి పులోమావియా కుంతల శాతకర్ణియా గౌతమిపుత్ర శాతకర్ణియా హలుడ సో మీకు తెలిస్తే నిన్న మీకు ఆల్రెడీ మన ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పాను హలుడు హలుని యొక్క కాలాన్ని ఏమంటారు సో ప్రాకృతంలో స్వర్ణయుగం అని చెప్పేసి చెప్తారు ఓకేనా హలుడు శాతవాహనకు సంబంధించినటువంటి పదిహేడవ రాజు చాలా ఇంపార్టెంట్ ఈ ఫిగర్ కూడా గుర్తుంచుకోండి సో ప్రాకృతంలో స్వర్ణయుగంగా చెప్తారు సో హలుడు యొక్క మహారాష్ట్ర ప్రాకృతంలో రాయబడ్డటువంటి ఫేమస్ గ్రంథం ఏంటి నేను ఇచ్చాను సప్త సతి దీని మీద ఒక క్వశ్చన్ అక్కడ చూసాం ఎవరైనా చూడకుండా చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సప్త సప్తసతికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఏడు వందల శృంగార గ్రామీణ కథలు అనేటువంటి దానిలో ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఇతన్ని ఏమంటారు ఇంకా హలునికి సంబంధించి ఇతన్ని మొదటి తెలంగాణ లిఖిత కవి అని చెప్పేసి బిరవడం జరుగుతుంది ఇతని యొక్క బిరుదులు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ సో ఇతని యొక్క బిరుదులు ఏంటంటే కవిరాజు అనేటువంటి బిరుదు ఉంటుంది కవిరాజు అనే బిరుదు ఇంకా ఇండియన్ హిస్టరీలో చాలామందికి వస్తుంది సో ఇతని కూడా ఈ బిరుదు ఉంటుంది సో సేమ్ నేమ్తో రావడానికి మనకు కొన్ని బిరుదులు ఉంటాయి సో వాటిని మనం గుర్తుంచుకోండి సో అంటే మనకు సేమ్ ఆప్షన్స్ ఇవ్వడు అక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు మనం అట్లా చేయాల్సి ఉంటుంది ఆప్షన్ బేస్డ్గా అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇంకా కవి వాత్సల్య అనేటువంటి బిరుదు కూడా ఇతనికి ఉంటుంది కవి వాత్సల్యుడు సో ఈ రెండు బిరుదులు ఎవరికి ఉన్నాయి హలునికి ఉన్నటువంటి బిరుదులు ఓకేనా ఓకేనా కుతూహలుడి లీలావతి పరిణయం అనే గ్రంథంలో హలుడు ఏం చేస్తాడు సింహల అయినటువంటి సింహలంపై దాడెత్తి దండెత్తి సో సింహల రా రాకుమారి అయినటువంటి లీలావతిని వివాహం ఆడతారని చెప్పేసి చెప్పాను మీకున్న సప్త గోదావరి దగ్గర భీమేశ్వరం సన్నిధిలో సో మన తెలంగాణ వాళ్ళైతే భీమేశ్వరం అంటారు లేదంటే ఇంకొకటి సప్త గోదావరి అంటే ఇక్కడ ఏది మనకు గోదావరి నది ఏడు పాయాలుగా విడిపోతుంది చూసారా ద్రాక్షారామం సో ద్రాక్షారామం అని చెప్పేసి కూడా చెప్తారు ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క రకంగా ఉంది సో అది అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీరు ఈ బిరుదులు గుర్తుంచుకోండి అండ్ వీళ్ళ యొక్క వివాహం గురించి అంటే లీలావతిని పరిణయం ఆడినటువంటి విషయం మనకి ఎన్నో ఉంది లీలావతి పరిణయం అనేటువంటి గ్రంథంలో కూడా ఉండడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గుర్తుంచుకోండి హల్లునికి సంబంధించి మనకు బిట్ ఎట్లయినా అడగవచ్చు అనుకో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించి క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి చాలా ఇంపార్టెంట్ రాజు ఇతను సో ఇతని గురించి కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు బిట్లు అడిగిండు సో ఏమంటున్నాడు ఇతను క్రీస్తు శేకం డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో శాలివాహన యుగాన్ని ప్రారంభించాడు అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ పాయింట్ సో ఫస్ట్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటుద్దాం సో ఇది చాలా ఇంపార్టెంట్ క్రీస్తు శకం శాలివాహన యుగం అనేటువంటిది ఎవరు స్టార్ట్ చేశారు గౌతమిపుత్ర శాతకర్ని స్టార్ట్ చేసిందండి చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇది ఓకేనా ఇతను అధికారంలోకి రావడంతో ఈ శకం ప్రారంభమైందని చెప్పేసి చెప్తారు సో మన భారత ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా పంతొమ్మిది యాభై ఏడు నుండి భారత ప్రభుత్వం ఈ దీన్ని అధికారిక శాలివాహన సంవత్సరంగా పాటిస్తుంది అనమాట ఓకేనా దీన్ని పా దీన్ని పాటించినటువంటి అప్పటి ఒకే ఒక రాజు ఎవరంటే అంటే ఈ పుత్ర శాతకర్ని యొక్క యుగాన్ని పరి పాటించినటువంటి ఏకైక రాజు ఎవరంటే యాదవ రాజు అయినటువంటి రామచంద్ర దేవుడు అండి ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రామచంద్ర దేవుడు ఓకే ఇది కరెక్ట్ సో ఇదంతా దో జోగల్ తంబి యుద్ధంలో నహపాలు ఓడించాడు అంటున్నాడు సో ఇది చాలా ఇంపార్టెంట్ యుద్ధం ఓకే దీన్నే జోగల్ తంబి యుద్ధం అని చెప్పేసి చరిత్రలో పిలుస్తారు గౌతమిపుత్ర శాతకర్ని కొన్ని నహపాలునికి జరిగినటువంటి యుద్ధం ఇదే ఏ యుద్ధం జోగల్ తంబి యుద్ధం సో జోగల్ తంబి అనేటువంటిది ఎక్కడుందంటే ఇది జనరల్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్లేస్ అండి ఇది ఓకేనా సో ఇక్కడ ఎవరిని ఓలిస్తారు నహపాలు ఓడించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సో ఇది ఎక్కడున్నటువంటి ప్లేస్ అని అంటే మనకు ప్రజెంట్ ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటిది అనమాట ఓకేనా క్షరాటక వంశంకి సంబంధించినటువంటి నహపాలను ఓడిస్తారు అందుకని ఇతనికి బిరుదు కూడా ఉంటుంది క్షరాటక వంశ నిర్వశేష అనేటువంటి బిరుదును కూడా పొందుతుడు సో ఇతన్ని ఓడించడం ద్వారా పొందినటువంటి బిరుదే ఆ బిరుదు సో ఇక్కడ యుద్ధం పేరు కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ జౌగుల తంబి యుద్ధం దాన్నే గోవర్ధనహార యుద్ధం అని చెప్పేసి పిలుస్తారు రెండు పేర్లు ఉన్నాయి దాన్ని గోవర్ధనహార యుద్ధం అని చెప్పేసి కూడా పిలవచ్చు అండ్ నెక్స్ట్ ఇతను రాజధానిని కోటిలింగాల నుండి ప్రతిష్టానపురం అంటున్నాడు సో ఇది తప్పండి సో ఇది తప్పు సో ఇతను రాజధానిని చేంజ్ చేస్తాడు కాకపోతే కోటిలింగాల నుంచి ప్రతిష్టానపురం కాదండి ఓకేనా ధాన్య కటకం ఓకేనా ధాన్య కటకం అంటే ప్రజెంట్ మనకు అమరావతి ఏపీలో ఉన్నటువంటి ప్రజెంట్ ఇక్కడ కొత్త రాజధాని అవుతుంది కదా ఆ ప్లేసు సో ధాన్య కటకం నుంచి ఎక్కడికి ప్రతిష్టానపురం ప్రతిష్టానపురం అంటే పైఠాన్ మహారాష్ట్రలో ఉంటుంది సో రాజధానిని చేంజ్ చేసిండీ ఇక్కడ ఇది తప్పుగా ఇవ్వబడింది అండ్ ఫోర్త్ ఏమంటున్న గౌతమిపుత్ర శాతకారిని తల్లి బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో తనను తాను రాజ రాజర్ష వధువుగా వర్ణించుకుంది అంటున్నాడు సో ఇది కూడా కరెక్టే అండి సో గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రశస్తిలో తనను తాను ఒక సత్యవచన దాన అహింస నిరయ నిరతయ నిరతయ అదేవిధంగా రాజర్షి వధువ అంటే ఒక సాంస్క్రిట్లో ఉండేటువంటి వర్డ్ అది సో అట్లా తనను తాను రాజర్ష వధువిగా వర్ణించుకుంటుంది అన్నమాట సో ఇవన్నీ కరెక్టే అంటే సారీ ఇది ఫస్ట్ది సెకండ్ ఫోర్త్ ఫోర్త్ది అంటే వన్ టూ ఫోర్ వన్ టూ ఫోర్ అంటే ఏంటిది ఇక్కడ మనకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ అతను ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ చేస్తాడనేది ఇంపార్టెంట్ ధాన్య కటకం నుంచి ప్రతిష్టానపురంకు సో గౌతమిపుత్ర శాతకర్ని రాజాన్ని అంటే మీన్స్ రాజధానిని చేంజ్ చేయడం జరిగింది అది గుర్తుంచుకోండి నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణికి లేని క్రింది బిరుది ఏంటిది గౌతమిపుత్ర శాతకర్ణికి లేనటువంటి క్రింది బిరుది ఏంటిది గుర్తించమంటున్నాడు బేన కటక స్వామి అప్రతిహాత చక్ర శక సంహారి ఏకవీర సో గౌతమిపుత్ర శాతకర్ణికి చాలా చాలా బిరుదులు ఉంటాయి ఆ బిరుదులని గుర్తుంచుకోవాల్సింది మనకు ప్రీవియస్లో అడిగిన సందర్భాలనే సో ఇక్కడ లేనటువంటి బిరుదు ఏంటిది ఏకవీర అనేటువంటి బిరుదు ఉండదు మీకు ముందే చెప్పాను ఏకవీర అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది ఇది ఏకవీర అనేటువంటి బిరుదు మనకు శాత మొదటి శాతకర్ణికి ఉంది సో ఇక్కడ ఇతనికి ఉన్నటువంటిది ఇదే పేరు మీద సేమ్ ఏకశూరా ఉంటుంది సో నిన్న కూడా చెప్పాను ఈ సేమ్గా ఉంటాయి సిమిలర్ వర్డ్స్ ఉంటాయి ఏకశూరా అనేటువంటి ఇతనికి ఓకేనా ఏకశూరా అనేటువంటిది ఎవరికి ఉంటుంది గౌతమిపుత్ర శాతకర్ణి మళ్ళీ ఇక్కడ శూరుడు అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది శూర శూరుడు ఈ శూరుడు మాత్రం మళ్ళీ తంది కాదు అదే వరది ఏకవీరా శూరుడు అనేటువంటిది శాతకర్ణి వన్కి వస్తుంది సో ఈ పేర్లన్నీ సిమిలర్గా ఉంటాయి కనుక మీరు మీ వేలో ఒక లాగా గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది సో బేనకటక స్వామి అప్రతిహాత చక్ర శక సంహారి అనేటువంటిది ఎవరికి సంబంధించినటువంటి బిరుదులు ఇవన్నీ మనకు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి బిరుదులు సో అండ్ ఇక్కడ అప్రతిహాత చక్ర కూడా గౌతమిపుత్ర శాతకర్ణిది కాదు ఇక్కడ మిస్టేక్ పడింది రెండు మిస్టేక్ పడి ఏకవీర కావచ్చు అండ్ అదేవిధంగా అప్రతిహాత చక్ర ఈ రెండు బిరుదులు ఇతనివి కాదు ఓకేనా ఈ రెండు ఎవరి ఎస్ వన్ శాతకర్ణి వన్కి వస్తాయి ఓకేనా మిస్టేక్ పడింది బేనకటక స్వామి శక సంహారి ఈ రెండు మాత్రమే గౌతమిపుత్ర శాతకర్ణి అని ఓకేనా సో ఈ రెండు మాత్రం ఇతని సో ఇక్కడ బీనకటక స్వామి అనేటువంటిది ఎందుకు వస్తా అంటే ఇతను బీనకటక నగరం అన్ని నిర్మిస్తాడు అనమాట అందుకని ఆ బిరుదు తీసుకుంటాడు శక సంహారి శకులను సంహారిస్తారు కనుక శక సంహారి ఏక బ్రాహ్మణ ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదు ఉంటుంది ఇంతకుముందు ఇక్కడ చెప్పాను కదా ఏక బ్రాహ్మణ ఏక బ్రాహ్మణ అనేటువంటి బిరుదు ఎక్కడ నానాఘ్ శాసన నాసిక్ శాసనంలో నానాగఢ కాదు నాసిక్ శాసనం ఎవరు చేస్తారు ఇతను తల్లి చేసినటువంటి నాసిక్ శాసనంలో ప్రస్తావించబడతాను అనమాట ఇంకా చాలా ఉంటాయి తనకి ఏక ధనుర్ధరణ సో ఇక్కడ చూడండి ఒకటే నేమ్ తోటి ఏక ధనుర్ధరుడు ఓకేనా ఏక బ్రాహ్మణ ఏక ధనుర్ధరణ ఓకేనా బేనకటక స్వామి ఏక శూర ఇవన్నీ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినది ఓకేనా ఏక శూర అనేటువంటిది సో ఏక వీర అనేటువంటిది ఎవరిది వన్ అప్రహి అప్రతిహాత చక్ర శాతకర్ణి వన్ శూరుడు అనేటువంటిది ఎవరిది మనకు శాతకర్ణి వనికి వస్తుంది ఓకేనా ఏక శూర అనేటువంటిది గౌతమిపుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణ ఏక ధనుర్ధరణ చూసిన ఏక అనే పేరు మూడు ఉన్నాయి ఇక్కడ సో ఈ మూడు మనకు ఇతనికి సంబంధించినటువంటి బిరుదు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి బిరుదులు ఓకే అగమ నిలయ అనేటువంటి కూడా ఉంటుంది సో ఇవన్నీ మనకు త్రిసముద్రతోయపిత వాహనం నిన్నటి వీడియోలో చెప్పాను ఆల్రెడీ మీకు అది త్రిసముద్రతోయపిత వాహన మూడు సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలవాడు అని చెప్పేసి కూడా పిలుస్తారు క్షరాటక వంశ ఇంతకు ముందు చెప్పాను కదా క్షరాటక వంశ నిరవశ ఏది నహపాలుని ఓడిస్తాడు క్షరాటక వంశాన్ని ఓడించిన సందర్భంలో అతను పొందినటువంటి బిరుదు ఇట్లా చాలా బిరుదులు ఉంటాయి ఇతనికి అవన్నిటిని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్రింది ఏ శాతవాహన రాజు కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది సో అమరావతి స్తూపం నిర్మించబడింది గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ పులోమావియా మూడవ పులోమావ లేదంటే యజ్ఞశ్రీ శాతకర్ణియా సో ఆన్సర్ చూసినట్లయితే మనకు రెండవ పులోమావి సో ఇక్కడ ఇతని పేరు మరోటేమంటారు వశిష్టపుత్ర పులోమావి అన్న కూడా ఒకటే ఓకేనా పుత్ర పులోమావి అన్న అదేవిధంగా రెండవ పులోమావి అన్న ఒకటే సో సో ఇతన్ని కాలంలో అమరావతి స్తూపం అనేది నిర్మించబడుతుంది సో ఇతను నాసిక్ శాసనంలో దక్షిణ పతీశ్వరుడిగా కూడా కీర్తించబడతాడు చాలా చాలా ఇంపార్టెంట్ నాసిక్ శాసనం బలశ్రీ గౌతమి బలశ్రీ ఎవరి కాలంలో వేస్తుంది ఇతని కాలంలోనే వేస్తుంది కాకపోతే దానిలో మొత్తం గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క విజయాలకు సంబంధించి ఉంటుంది కా ఎవరి కాలంలో వేయబడిందంటే సో రెండవ పులోమావి కాలంలోనే వేయబడింది సో దానిలో ఇతన్ని దక్షిణ పతీశ్వరుడిగా చెప్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇతన్ని ధరణికోట శాసనం ఆంధ్రప్రదేశ్లో కూడా లభించిందని చెప్పేసి చెప్తారు ఇతని ఇతని శాసనమే సో ఆంధ్రప్రదేశ్లో లభించినటువంటి ధరణికోట శాసనం ఒకటే శాసనం అక్కడ లభిస్తుంది ఈ ధరణికోట ఓకేనా ఈ ధరణికోట శాసనం అనేటువంటిది ఇతనిదే అని చెప్పేసి చరిత్రకారులు చెప్తారనమాట ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వశిష్ట పుత్ర పులోమావి కార్దామాంక వంశానికి చెందినటువంటి రుద్రదముని చేతిలో ఓడిపోయారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఇతను ఏం చేస్తాడు ఈ రుద్రదమ్ముని చేతిలో ఓడిపోతాడు కదా ఓడిపోయినందుకు గాను భయపడి ఏం చేస్తారంటే ప్రతిష్టానపురం నుండి ధాన్య కటకంకు మారుస్తారని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఇప్పుడు మీకు ఇక్కడ రెండు పాయింట్స్ గుర్తుండాలి ప్రతిష్టానపురం నుంచి ధాన్య సో ఇంతకుముందు ఏం చెప్పాను మహారాష్ట్ర మనకేది ధాన్య కటకం నుండి ప్రతిష్టానపురంకు మార్చినటువంటి శాతవాహన రాజు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి సో అక్కడ మళ్ళీ నెక్స్ట్ ప్రతిష్టానపురం నుంచి మళ్ళీ ధాన్య కటకానికి మార్చినటువంటి వ్యక్తి ఎవరు రెండవ పులోమావి ఓకేనా రెండవ పులోమావి గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ విషయాన్ని మనకి దేనిలో ఉంటుందండి ఇన్ఫర్మేషన్ అంతా మనకు రుద్రధాముడు వేసినటువంటి గిర్నార్ శాసనం జూనా శాసనం అంటే చూసినవా సో ఆ శాసనంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అన్నీ గుర్తుంచుకోండి అక్కడ పాయింట్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జత తప్పుగా ఉన్నటువంటి జత ఇది దీంట్లో నవనగర స్వామి అని వశిష్ఠ పుత్ర పులోమావిని అంటాం అంటున్నాడు ఇది కరెక్టే అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎవరు రెండవ పులోమావి సో ఇతనికి ఉన్నటువంటి బిరుదు నవనగర స్వామి చాలా ఇంపార్టెంట్ బిరుదు ఇది కూడా సో రెండు తెరచాపలు ఉన్నటువంటి ఓడబొమ్మ నాణాలు వేసింది గౌతమి పుత్ర శాతకర్ణి అంటున్నాడు త్రిసముద్రాధిపతి యజ్ఞశ్రీ శాతకర్ణి అంటున్నాడు ద్విభాషా నాణాలు వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి అంటున్నాడు సో దీనిలో ఏది తప్పుగా ఉందని చెప్పేసి గుర్తించాలి మనం సో ఆప్షన్ బి అనేది తప్పుగా ఉంది రెండు తెర తెరచాపలు ఉన్నటువంటి చేప సారీ ఓడ బొమ్మగల నాణాలు వేసింది ఎవరు సో ఇది వేసింది ఎవరంటే యజ్ఞశ్రీ అండి ఓకేనా యజ్ఞశ్రీ వేసినటువంటిదే ఇవి ఓకేనా సో చాలా ఇతను ఇతని కాలంలో రోమ్ తోటి చాలా వర్తక వ్యాపారం జరుగుతుందని చెప్పేసి మీ నిన్న వీటిలో మీకు చెప్పడం జరిగింది సో దానికి గుర్తుగానే మనం ఈ నాణాలను ముద్రించాడని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకేనా సో ఇది తప్పుగా ఇవ్వబడింది ఓకేనా ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ని త్రిసముద్రాధిపతి అని కూడా ఇతన్నే పిలుస్తారు ఓకేనా త్రిసముద్రాధిపతి ఓకేనా సో బాణుడి యొక్క హర్ష చరిత్రలో దాని గురించి ప్రస్తావిస్తారండి చాలా ఇంపార్టెంట్ బాణుడి యొక్క హర్ష చరిత్రలో ఇది ప్రస్తావించడం జరుగుతుంది అదేవిధంగా ద్విభాషా నాణ్యాలు కూడా వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి సో ఇతను కూడా అంటే ఇతని గురించి పెద్దగా మనకు హిస్టరీ పెద్దగా ఉండదు చాలా వన్ ఆర్ టూ వర్డ్స్ మాత్రమే ఉంటాయి సో ఇతని యొక్క బిరుదు క్షేత్రప అని చెప్పేసి బిరుదు కూడా ఉంటుంది సో ఇతను ద్విభాష అంటే రెండు భాషలతో అంటే నాణాలు వేశాడు ఒకటే నాణంపైన రెండు భాషలు కనబడతాయి అది ప్రాకృతం ఉండి ఇంకొకటి వచ్చేసి తమిళంలో వేశాడని చెప్పేసి చరిత్రకారుల యొక్క వాదన ఓకేనా ద్విభాష నాణ్యాలు వేసింది ఇతరు సో ఇక్కడ తప్పుగా ఇచ్చినటువంటి ఏంటిది సో ఈ ఓడబొమ్మ గలగటువంటి నాణాలు అనేటువంటి తప్పుగా ఇచ్చాను అది యజ్ఞశ్రీ సో నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైనవి గుర్తించండి యజ్ఞశ్రీ శాతకర్ణి మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని చెప్పేసి అంటున్నాడు సో బౌద్ధ మతాన్ని ఇతను స్వీకరించాడు అని చెప్పేసి అంటున్నాడు సో మనకి ఇంతకుముందు జైన మతం అంటే శ్రీముఖుడు మళ్ళీ బౌద్ధ మతాన్ని ఇక్కడ మహాయాన బౌద్ధ మతాన్ని ఆచారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరండి సో నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు ఇతను ఇతనికి సమకాలిక కింద మనం చూడవచ్చు సో ఇది కరెక్టే ఓకేనా అండ్ అమరావతి స్తూపం విస్తరింపజేసింది కూడా ఇతనే సో అమరావతి స్తూపం నిర్మించబడింది అటువంటి ఎవరి కాలంలో నిర్మించబడింది అంటే మనం రెండవ పులోమాలయం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దాన్ని విస్తరింపజేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు అమరావతి స్తూపాన్ని విస్తరింపజేసిన వ్యక్తి యజ్ఞశ్రీ శాతకర్ణి అతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి శాతవాహనంలో చివరి వాడు మూడో పులోమామి చెప్పాను సో నిన్నటి క్లాస్లో కూడా చూసాం ఇతను వేసినటువంటిది మ్యాకధోని శాసనంలో సో వీళ్ళ యొక్క శాతవాహన్ల యొక్క అంతం గురించి గురించి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ శాసనాన్ని వేసింది కూడా మూడో పులోమావి గుర్తుంచుకోండి మూడో పులోమావి వేసినటువంటి శాసనం మ్యాకధోని శాస్త్రం అది కర్ణాటక బళ్ళారిలో దొరికిందని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఇది మూడు కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓకేనా సో ఇక్కడ బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి చాలా చాలా ఆధారాలు ఉంటాయి సో శాతకర్ణి ఆచార్య నాగార్జుని మధ్య మనకు సుహృలేఖ అని చెప్పేసి ఒక ఉత్తరాలు అంటే ఈ బౌద్ధ మతానికి సంబంధించి ఆ ఉత్తరాల ప్రతి యొక్క సారాంశం జరుగుతుందని చెప్పేసి చెప్పాను అదేవిధంగా పారవత విహారం మహా చైత్యం అనేటువంటి దాన్ని ఇక్కడ బుద్ మనకి ఎవరికి బుద్ధుల కోసం ఇతర నిర్మించాడని చెప్పేసి చెప్తారనమాట దానిలో దాదాపుగా ఐదుగా ఐదు అంతస్తులతోటి అది ఇట్లా మనకు చైనాలో కూడా దీనికి సంబంధించిన టిబేట్లో కూడా ఏదో ఒకటి దీని పోలి ఉందని చెప్పేసి చెప్తారు చరిత్రకాల్లో సో ఇట్లా ఐదు అంతస్తులతోటి అది ఉంటుంది సో దీనిలో దాదాపు పదిహేను వందల గదుల వరకు ఉంటాయని చెప్పేసి అనమాట ఓకేనా సో ఇదంతా మనకు ఎవరు ఎవరు ఆచార్య నాగార్జునకి సమకాలికునిగా మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో జరిగినటువంటి అంటే అతను తన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు సో మహాయాన బౌద్ధ మతాన్ని ఎవరి ప్రేరణ వల్ల ఆచార్య నాగ వల్ల అతని యొక్క ప్రేరణ వల్ల అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ చూసినట్లయితే శాతవాహనల పాలన వ్యవస్థ ఈ క్రింది ఎవరికి ఎవరిని ఎవరు ఆదర్శం ఈ క్రింది ఎవరికి ఆదర్శం అనమాట అంటే ఎవరిని ఆదర్శంగా చేసుకొని వీళ్ళ పాలన ఉంటుందని మీనింగ్ ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ పర్లేదు సో ఇప్పటివరకు మనం రాజుల గురించి చూద్దాం ఇక పాలన గురించి చూద్దాం సో వాళ్ళ కాలంలో స్థానిక పరిపాలన ఎట్లా ఉంది సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది మతం అనేది ఏ విధంగా ఉందని చూద్దాం సో ఇక్కడ చోళులు మౌర్యులు శుంగులు రాష్ట్రకూటులు మౌర్యులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో మౌర్యులకు మౌర్యులనే వీళ్ళు ఆదర్శంగా తీసుకొని వీళ్ళ పరిపాలన చూస్తాం మనం ముఖ్యంగా మౌర్యుల కాలంలో ఉన్నటువంటి ముఖ్య గ్రంథాలు అనేటువంటి కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం కావచ్చు ఓకేనా వీళ్ళ యొక్క కాలంలో ఉన్నటువంటి అర్ధశాస్త్రం ఇంకా అదేవిధంగా శాస్త్రం అదే అదేవిధంగా కౌటిల్య అర్ధశాస్త్రంలో పేర్కొన్నటువంటి సప్తాంగాలు అంటాం కదా సప్తాంగాలు సో ఈ సప్తంగాల ప్రకారమే శాతవాహనుల పరిపాలన ఉందని చెప్పేసి చెప్తారు ఇంకా అదే కాకుండా శాతవాహనుల కాలం నాటి పరిపాలన వ్యవస్థ గురించి ఉన్నాగడ్ శాసనం కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాయని చెప్పేసి కూడా చరిత్రలో చెప్తారు సో వీళ్ళ యొక్క పరిపాలనకు ఆదర్శం ఎవరు మౌర్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో అధికారులకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జాత సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ మధ్య కాలంలో చాలా అడుగుతున్నాను అంటే ఆ రాజ్యంలో అధికారంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి వాటికి సంబంధించి అడుగుతున్నాడు సో ప్రతిహార వీళ్ళ కాలంలో ప్రతిహార అంటే ద్వారపాలకుడు అంటున్నాడు మహాతలవరి మహాతలవర అంగరక్షకుడు అంటున్నాడు రజుక రజక సో చాకలివాడు అంటున్నాడు అదేవిధంగా ఇక్కడ రజుక అనబడాలని మిస్టేక్ కూడా రజుక అండ్ గ్రామిణి గ్రామ పాలన అధికారి అంటున్నాడు సో దీనిలో ఒకటి తప్పుగా ఇవ్వబడినటువంటి జత సో రజుక అనేటువంటిది చాకలివాడ కదండి వీళ్ళ కాలంలో రజుక అంటే ఎవరు రజుక అంటే న్యాయ న్యాయమూర్తి అన్నమాట ఓకేనా లాయర్ అన్నమాట న్యాయమూర్తి అనే వాళ్ళవారు ఇక్కడ చాకలి వాడించారు ఇది తప్పు ఓకేనా ప్రతిహార అంటే ద్వారపాలకుడు మహాతలవారు అంటే అంగరక్షకుడు ఓకేనా ఇట్లా చాలా వీళ్ళ కాలంలో డిఫరెంట్ డిఫరెంట్ పదాలు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ మీరు హిస్టరీ చదివినా కూడా కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ గుర్తుంచుకోండి అవి బిట్టాడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఏందంటే శాతవాహన కాలంలో పాలనలో అతి చిన్నది ఏంటంటే గ్రామం రాజ్యం ఫస్ట్ ఉంటుంది వీళ్ళ కాలంలో రాజ్యం అనేది ఫస్ట్ ఉంటుందండి తర్వాత మనకేమొస్తుంది ఆహారాలు సో ఈ ఆహారాలకు ఎవరంటే అమాత్యులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు పరిపాలన చూసుకునే వాళ్ళు అనమాట ఓకేనా తర్వాత విషయాలు తర్వాత గ్రామాలు అందుకని శాతవాహన కాలంలో అత్యున్నత పాలన విభాగం ఏంటని చెప్పేసి ఒకసారి బిట్టు అడిగిండీ అది ఆహారాలు చాలా ఇంపార్టెంట్ ఓకేనా గుర్తుంచుకోండి అందుకని వీళ్ళ దానిలో గోవర్ధనహార కోడూరాహార సోపారాహార మైసోలిహార అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఆహారంలో అతి ప్రసిద్ధి చెందింది ఏంటంటే వీళ్ళు గోవర్ధనహార అని చెప్పేసి అనమాట వీళ్ళ కాలంలో సో ఇక్కడ మనకు ఇది దీనికి సంబంధించి ఇది కరెక్ట్ ఆన్సర్ తప్పుగా ఇవ్వబడింది రాజుక ఇంకా ఇవే కాకుండా లేఖక లేఖక అంటే ఏంటంటే ఉత్తరాలను పంపేవాడు గ్రామస్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసేవాడు మహాతరహ అంటే గ్రామ అధ్యక్షుడు ఇక్కడ తలవర అంటే అంగ అంగరక్షకుడు అదేవిధంగా గ్రామ తరహా అంటే ఏంటంటే సో గ్రామ అధ్యక్షుడు అని మీనింగ్ వస్తుంది ఓకేనా ప్రతిహార అంటే రాజు ఆదేశాలను గ్రాములకు అంటే అందరికీ తీసుకుపోయేవాడు అనమాట అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతిహార సేమ్ మీనింగ్ వస్తాయి సిమిలర్ వర్డ్స్ కనబడతాయి ప్రతిహార అంటే సో రాజు ఆదేశాలను గ్రామస్థాయికి తీసుకుపోయేటువంటి అధికారిని అప్పుడు ఆ విధంగా పిలిచేవారు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహన్ల సైనిక వ్యవస్థ గురించి తెలిపి క్రింది శాసనం ఏది ఏ శాసనంలో ఇలా సైనిక వ్యవస్థ గురించి ప్రస్తావించబడింది అర్థశాస్త్రం మనుధర్మ హాతిగుంప బృహత్ కథ ఓకేనా సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే హాతిగుంప శాసనం అండి కారవీరుని యొక్క ఓకేనా ఇది కూడా గుర్తుంచండి కారవీరుని యొక్క హాతిగుంప శాసనంలో చతురంగ బలాల యొక్క ప్రస్తావన ఉంటుంది చతురంగ అంటే ఏంటిది చతుర్ అంటే ఏంటిదండి నాలుగు కదా చతురంగ బలాలు అవేంటిది రథ బలం అని చెప్పేసి చెప్తారు రథ గజ ఓకేనా అశ్విక అశ్విక అంటే ఏనుగులు అని వస్తాయి పదాతి సో ఇట్లా ఈ నాలుగు వాటి గురించి ప్రస్తావించింది ఏంటంటే సో ఈ చతురంగ బలాలు అనేటువంటిది మనకి ఎక్కడ దేనిలో ప్రస్తావించరు ఈ హాతిగుంప శాసనంలో వీళ్ళు దీన్ని పాటించరు అని చెప్పేసి చెప్తారనమాట ఓకేనా సో వీళ్ళకు సైనిక బాల గురించి ప్రస్తావించింది ఏంటిది డైరెక్ట్ అడుగుతారు ఇటువంటి బిడ్స్ హాతిగుంప శాసనం అది వేసినటువంటిది ఎవరు కారవీరుడు వేసినటువంటిది హాతిగుంప శాసనం సో నెక్స్ట్ క్వశ్చన్లు క్రింది వాటిలో సరైనవి గుర్తించండి శాతవాహన కాలంలో భూమి శిస్తు సాధారణంగా పంటలో వన్ బై సిక్స్త్ వస్తువులు చేసేవారు అని అంటున్నాడు సో ఇది కరెక్టే అండి వీళ్ళ కాలంలో పండించినటువంటి పంటలో వన్ బై సిక్స్త్ లేదంటే దాన్నే వన్ ఎయిటీన్ పర్సెంటేజ్ అని చెప్పేసి కూడా చెప్తారు ఒకటి బై ఆరో వంతు ఎయిటీన్ పర్సెంట్ అని చెప్పేసి చెప్తారు సో ఇది కూడా కరెక్టే సో ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడు వీరి చేతి వృత్తులు పారి అంటే వీళ్ళు చాలా పనులు వేసేది కదా సో దానిలో చేతి వృత్తులు చేసుకునే వారి పైన వేసేటువంటి పన్ను కరా అంటున్నాడు సో ఇది తప్పుగా ఇవ్వబడిందండి అండి కాదు చేతి వృత్తుల పైన అంటే చేతి వృత్తులు చేసుకుంటే చేసుకునే వారిపైన విధించేటువంటి పన్ను ఏంటంటే కుర కుర కర కుర కర్ర అనేటువంటిది మరి కర ఏంటి సార్ అంటే కర్ర కూడా ఒక రకమైనటువంటి పన్నే అండి ఈ కర అనేటువంటిది ఏంటంటే కూరగాయలు పండ్ల తోటలపైన వేసేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇది కరా అనేటువంటి పన్ను అడిగిన ఇంతకుముందు ప్రీవియస్లో పండ్ల తోటలపై వేసేటువంటి పన్ను అండ్ ఇక్కడ నెక్స్ట్ టైం అంటున్నాడు అంటే ఇది తప్పుగా ఇవ్వబడింది నీటి తీరువాపై విధించేటువంటి పన్ను శుల్క అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ అండి వన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది శుల్క అంటే ఇక్కడ వీళ్ళ కాలంలో ఈ నీటికి సంబంధించి అంటే మన వ్యవసాయ ప్రాంతంలో నీటి అనేది అవసరం ఉంటుంది కనుక సో అక్కడ ఈ వాటి కోసం కూడా పన్ను విధించేవారు ఓకేనా సో ఉదయ యంత్రం అని భూమిని దున్నేటువంటి యంత్రాన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అవన్నీ గుర్తుంచుకోవాలి ఉదయాంత్రిక రూ అని చెప్పేసి పనిముట్లు అంటారు ఉదయ యంత్రం అని చెప్పేసి భూమిని దున్నడం అని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఈ నీటిపారుదల వ్యవస్థ పైన వేసేది ఈ నీటి తీరువాపి శుల్క అని చెప్పేసి అంటారు ఓకేనా ఇక్కడ రహత గడి అని చెప్పేసి అంటారు రహత గడి అంటే ఆ కాలంలో లిఫ్ట్ ఇరిగేషన్ అని మీనింగ్ వస్తుంది సో ఇట్లా ప్రతిదానికి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చెరువున చేసి తడగా అని చెప్పేసి పిలిచేవాళ్ళు ఓకే పానీయ గహరిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్ను పానీయ గహహరిక అని చెప్పేసి పిలిచేవారు అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ బేస్ చేసుకొని కూడా మనకు బిట్లాడడానికి ఛాన్స్ ఉంటాయి కనుక కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ చూసినట్లయితే శాతవాహనాల కాలంలో రాజకంకేట లేదా రాజక్షేత్రం అంటే ఏంటిది ఓకేనా రాజ సో ఇక్కడ ఒత్తు కావడాలి ఇట్లా వస్తుంది కంకెట అంటే సో రాజ రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గమును ఇది వడితో సూచిస్తారా లేదంటే రాజు సొంత భూమియా లేదా రాజు బ్రాహ్మణులకు దానం చేసే భూమియా లేదా రాజు పేదవారికి దానం చేసే భూమియా రాజక్షేత్రం అంటే సో ఆన్సర్ ఇది ఇంపార్టెంట్ అంటే ప్రీవియస్లో ఒకసారి అడిగారు రాజకంకేట అంటే అంటే రాజు యొక్క సొంత భూములు ఓకేనా మనం నిజాం కాలంలో సర్ఫే చెప్పి పిలుస్తాం కదా లైక్ అట్లా అనమాట సో రాజు యొక్క సొంత భూములు ఏంటంటే సో ఇక్కడ రాజకంకేట ఓకే సో ఇక్కడ ఈ రాజకంకేట అనేటువంటిది అతని యొక్క ఆధీనంలో ఉండేటువంటి యొక్క సొంత భూములను పిలిచేవారు ఓకేనా భూమి శిస్తును బగా అని చెప్పేసి పిలిచేవారు ఇక్కడ ఇట్లా పేర్లు వేరే ఉంటాయండి బగా భూమి శిస్తును బగా అని ఇతని కారణం కంకేట అని ఓకేనా అంటే భూమి శిస్తే రాజ్యానికి ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా అప్పుడు ఉండేది అనమాట ఓకేనా బగ అంటే ఏంటిది శిస్తు వసూలు చేయడం ఇంతముందు ఇక్కడ నుంచి వన్ బై సిక్స్త్ వసూలు చేస్తారని చెప్పాను కదా ఓకేనా అదే అన్నమాట ఓకేనా సో అవి కూడా గుర్తుంచుకోండి ఏదైతే మనకి ఇంతకుముందు చెప్పినటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి టాక్సెస్ ట్యాక్సెస్ నేమ్స్ కూడా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో ముఖ్యమైనటువంటి ఓడర్ ఏవి ఏంటండి ఇది ప్రీవియస్లో డైరెక్ట్ బిట్టండి తూర్పు తీరంలో ఉంటాయి కొన్ని పశ్చిమ తీరంలో ఉంటాయి ముఖ్యమైనటువంటి ఓడరేవులు వాటిని కంపల్సరీ గుర్తుంచుకోండి సో తూర్పు తీరంలో ఇక్కడేమంటున్నాడు సోపార బరుకచ్చ మోటుపల్లి అరికమేడ్ అంటున్నాడు మోటుపల్లి అనేది తూర్పు తీరంలో చాలా ప్రధానమైనటువంటి ఓడరేవుగా మనం శాతవాహన కాలంలో చూడవచ్చు ఓకే దీన్నే మైసోలియా అని చెప్పేసి కూడా పిలుస్తారు మోటుపల్లి మైసోలియా అని చెప్పేసి పిలుస్తారు సో ఈ మిగతా అని ఈ సోపార సోపారా కావచ్చు బరుకచ్చ కావచ్చు అరికమేడు సోపారా అనేటువంటి ప్లేస్ ప్రజెంట్ ఎక్కడంటే ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటిదండి ఓకేనా అండ్ బరుకచ్చ అంటే మనకు తెలుసు కదా ఇది బ్రోచ్ ఉన్నటువంటి గుజరాత్ ఓకేనా గుజరాత్లో ఉంది అరికమేడు అనేటువంటిది ఇది అప్పటి అంతర్జాతీయ ఓడరేవండి తమిళనాడు ప్రాంతం ప్రజెంట్ తమిళనాడు ప్రా సమీపంలో ఉన్నటువంటి పుదుచ్చేరి కిందికి వస్తుంది సో ఇవ ఇది సో ఈ వచ్చేసి ఏంటంటే అప్పుడు ఈ సోపారా బరుకచ్చా అనేటువంటిది పశ్చిమ తీరంలో చాలా చాలా ఇంపార్టెంట్ పశ్చిమ తీరంలో ఇవి ఇంపార్టెంట్ ఓడరేవు కింద చూడవచ్చు అనమాట ఓకేనా సో పశ్చిమ తీరంలో అవి ఉంటాయి బరుకచ్చ కళ్యాణ్ సాపోరా అని సారీ సోపారా అని అండ్ మోటుపల్లి అనేటువంటిది ఏంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది తూర్పు తీరంలో ఉండేటువంటి ప్రధాన ఓడరేవు కింద మనం చూడవచ్చు ఓకేనా సో మనం ఆల్రెడీ చెప్పాను వీళ్ళ యొక్క పరిపాలనలో విదేశీ వ్యాపారం ప్రముఖ ఓడరేవుల గురించి ప్రస్తావించబడినటువంటి గ్రంథాల గురించి మనం చూస్తాం పెరి ప్లస్ ఆఫ్ ద ఎరి త్రి అజ్ఞాత నావికుడు రాసినటువంటిది అదేవిధంగా ట్యాలమి ది గైడ్ టు జాగ్రఫీ ప్లీని న్యాచురల్ హిస్టరీ ఇవన్నీ విదేశీ వర్తక వ్యాపారం గురించి తెలిపినాయి అన్నమాట సో అప్పుడు స్వదేశీ వర్తక వ్యాపారం చేసే వాళ్ళకు ఒక పేరుతో పిలిచేవారండి స్వదేశీ వర్తక వ్యాపారం చేసే వాళ్ళను సేది అని చెప్పేసి పిలిచేవారు ఈ వర్డ్ గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ వర్డ్ అండి సేది సో వీళ్ళకు శాతవాహన కాలంలో ప్రధాన ప్రయాణ సాధనం వాటిని తీసుకెళ్ళడానికి ఏంటంటే అప్పుడు ఎడ్ల బండి ఓకేనా ఎడ్ల బండిని యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా ఓకే సో ఇది వాళ్ళ వర్తక వ్యాపారంకు సంబంధించి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహన కాలంలో వినుకొండ దేనికి ప్రసిద్ధి అంటున్నాడండి వినుకొండ అనేది దేనికి ప్రసిద్ధి సో సన్నని వస్త్రాలక వజ్రాల పరిశ్రమక లోహ పరిశ్రమక సో మంచి నాణ్యత కలిగినటువంటి ఇనుముక దేనికి వినుకొండ అనేటువంటి ప్రసిద్ధి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వినుకొండ అనేటువంటిది సో ఆ కాలంలో లోహ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి అండి చాలా ఇంపార్టెంట్ లోహ పరిశ్రమ సో ఇక్కడ సన్నని వస్త్రాలకు వచ్చేసి ఏంటంటే గూడూరు ప్రాంతం ఈ గూడూరు ఉన్నది ప్రజెంట్ గూడూరు ప్రాంతం వజ్ర పరిశ్రమ సో ఇది పల్నాడు పల్నాడు అనేది వజ్ర పరిశ్రమ కాండి ఈ మంచి నాణ్యత గల వచ్చేసి మనకు ప్రజెంట్ కరీంనగర్ జిల్లా ఓకేనా కరీంనగర్ జిల్లా అంటే అప్పుడు దాన్ని కోన సముద్రం అని చెప్పేసి పిలిచేవారు ఓకేనా సో ఇవి ఆ కాలంలో కొన్ని ఇంపార్టెంట్ అన్నమాట ఇది శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాల కింద చెప్పవచ్చు మనం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహనుల మత పరిస్థితులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది సో చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఏ రాజ్యం గురించి చూసినా కూడా మత పరిస్థితులకు సంబంధించి కొంచెం స్పెసిఫిక్గా చదవండి గుర్తుంచుకోండి ఎక్కువగా బిట్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ ఏమంటున్నాడు ఫస్ట్ది శాతవాహనాలకు అవలంబించినటువంటి మతం వైదిక మతం అంటున్నాడు మీకు స్టార్టింగ్లో చెప్పాను వీళ్ళు ఫస్ట్ వైదిక్ వీళ్ళ యొక్క అనుసరించినటువంటి మతం వైదిక మతం అయినప్పటికీ వీళ్ళు వివిధ మతాలను ప్రోత్సహిస్తారు ఓకేనా సో శాతవాహన కాలంలో మనకు వైదికతో పాటుగా బౌద్ధ జైన మతాలు కూడా విలసిలుతాయి అవి కూడా ఉంటాయి మనం ఇంతకుముందు చూసాం వివిధ రాజులు వాళ్ళ కాలంలో మనం ఈ మతాలను వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది ఓకే సో ఇది కరెక్ట్ అండ్ వీరి కాలంలో అమల్లో ఉన్నటువంటి శైవ మతం శైవ మతం శైవ మత శాఖ పశుపాత శైవం అని చెప్పేసి అంటున్నాడు సో వీళ్ళ కాలంలో శైవ మతం అనేటువంటిది ఉండేది సో ఆ పై మనకు ఈ శైవ మతంలో కూడా శాఖలు ఉంటాయి సో దానిలో పశుపాతం అనేటువంటిది ఒకటి ఉన్నది సో ఆ పశుపాత శైవం అనేటువంటిది వీళ్ళ కాలంలో అనుసరించబడినటువంటి శైవ మతం అని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ అయితే ఈ పశుపాత శైవంను స్థాపించింది ఎవరు వాసుదేవుడు అంటున్నాడు సో ఇది తప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ బీటు ప్రీవియస్లో డైరెక్ట్గా అడిగండి పశుపాత శైవంను ఎవరు స్థాపించిరు ఎవరు తీసుకొచ్చిరని చెప్పేసి అడుగుతాడో ఇది లకులీసా అండి లకులీసా లకులీషుడు అలా లకులీ అని చెప్పేసి అంటారు లక్ చాలా ఇంపార్టెంట్ నేమ్ గుర్తుంచుకోండి ఇది తప్పుగా ఇవ్వబడింది సో వీరి కాలంలో సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీరి కాలంలో ఆంధ్రప్రదేశ్లో గల అతి ప్రాచీన శైవ మత దేవాలయం గుడిమల్లం సో ప్రజెంట్ కూడా ఉంది సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేసు సో వీరి కాలంలో ఇది పూజలు అందుకుందని చెప్పేసి చెప్పి చెప్తున్నాడు సో ఇది కూడా కరెక్టే సో ఇది అతి ప్రాచీనమైనటువంటి శైవ మత దేవాలయం అండి ఇది చిత్తూరు జిల్లా ప్రజెంట్ ఇది ఎక్కడుందంటే చిత్తూరులో ఉంది ఏపీలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో ఉంది సో చాలా పెద్దగా ఉంటుంది పద్నాలుగు అడుగుల ఎత్తైనటువంటి భారీ శివలింగం అనేది అక్కడ ఉండడం జరుగుతుంది క్రీస్తు పూర్వం ఇది మనకు రెండవ శతాబ్దంలో కట్టిరని చెప్పి చెప్తారు ఓకేనా గుడి మల్లం సో వీళ్ళు ఆ గుడి సంబంధించినటువంటి ఈ శివలింగాన్ని కూడా శాతవాహన రాజులు పూజలు చేసిరు వీళ్ళ కాలంలో అది వీలసిల్లింది అని చెప్పేసి కూడా చెప్తారు సో అది కూడా గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఏంటిది తప్పించాను థర్డ్ పాయింట్ ఆప్షన్ సి అంటే అక్కడ మీకు వన్ టూ త్రీ రూపంలో ఇవ్వడం జరిగింది సో వన్ టూ త్రీ రూపంలో కనుక చూసుకుంటే మనకు ఆప్షన్ త్రీ అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుందండి రాంగ్ ఆన్సర్ కావడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే శాతవాహన కాలంలో ప్రసిద్ధ జైన మతాచార్యుడి ఎవ్వరు సో వీళ్ళ కాలంలో మనం జైన బౌద్ధ మతాలు కూడా విలిసిల్లే అని చెప్పాం కదా సో మరి వీళ్ళ కాలంలో జైన మతాచార్యుడు ఎవరున్నారు సో ఎవరు మహాదేవ భిక్షువ కొండ కుండాచార్యుడా మహా ఆర్యకుడా ఆచార్య నాగార్జునుడ సో ఆచార్య నాగార్జునుడు అంటే మనకు బౌద్ధ సో దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు సో ఈ మహాయకుడు అనేటువంటి అతను కూడా నాగార్జుని యొక్క శిష్యుడు దీన్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు సో మహాదేవ భిక్షు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏమున్నది కుండాచార్యుడు సో మహాదేవ భిక్షు గురించి కూడా మీకు చదివే ఉంటారు నెక్స్ట్ మనకు వస్తుంది ఇతను ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధ భిక్షు ఓకేనా బౌద్ధు ఇతను కూడా బుద్ధునికి సంబంధించిన వాడు ఇక్కడ ముగ్గురు ఓకేనా సో ఇక రిమైనింగ్ ఉన్నది ఇక్కడ ఎవరు కొండ కుండాచార్యుడు ఇట్లా కూడా మనం ఎడ్మినేట్ చేసుకుని ఆన్సర్ చేయవచ్చు సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి సో వీళ్ళ కాలంలో జైన మతాచార్యుడిగా ఎవరు వీళ్ళసిల్లారు సో ఇతను కొండ కుండాచార్యుడు చాలా చాలా ఇంపార్టెంట్ మనకు శ్రీముఖుడు మొదటగా జైన మతాన్నే అనుసరించాడని చెప్పేసి మనం చెప్పడం జరిగింది మనకు స్టార్టింగ్లో మీ క్వశ్చన్ కూడా ఇచ్చాను సో అక్కడ మనకి ఏది కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్లగుట్ట దానికి జా జైన వెలసిలింది అని చెప్పేసి కూడా మనం చూసాం అండ్ ఇక్కడ కొండకుండాచారుడి గురించి వచ్చింది కనుక ఇతని యొక్క రచనలు కూడా గుర్తుంచుకోండి సమయ సారము అనేటువంటిది ఇతని యొక్క ఇంపార్టెంట్ రచన అండి ఓకేనా సమయ సారము కావచ్చు ప్రవచన సారము ఇతని యొక్క రచనలు సో ఆ కాలంలో మీకు ఇంతకుముందు చెప్పాను ముండ్లగుట్ట అనేటువంటిది జైన క్షేత్రంగా ఉండదు వీళ్ళ కాలంలో ఓకేనా ముండ్లగుట్ట అంటే ప్రజెంట్ కరీంనగర్ జిల్లా ఎందుకు వస్తుంది అండ్ పొట్ల చెరువు అనేటువంటిది కూడా పొట్ల చెరువు అంటే ఏంటండి ప్రజెంట్ ప్రజెంట్ ఇది వచ్చేసి పటాన్ చెరువు ఓకేనా కొలనుపాక కూడా కొలనుపాక ఈ పాక కావచ్చు వేములవాడ కూడా ఇవన్నీ వీళ్ళ కాలంలో బౌద్ధ క్షేత్రాలుగా వెలిసిలినాయి అని చెప్పేసి చెప్తారండి చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది అవుతుంది నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జత సో ఇండియన్ ఐన్స్టీన్ ఆచార్య నాగార్జునుడు అంటున్నాడు రెండవ బుద్ధుడు సంప్రతి అంటున్నాడు తెలుగులో మొట్టమొదటి పదం నాగాబా అంటున్నాడు రస రసరత్నావళి నాచ ఆచార్య నాగార్జునుడు అంటున్నాడు సో మనకు ఆచార్య నాగార్జునుడు అంటే ఇక్కడ మనం ఏం గుర్తుంచుకోవాలి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పర్సన్ కింద మనం గుర్తుంచుకోవాలి సో బౌద్ధ కూడా విలువలో విలసిల్లింది ముఖ్యంగా బౌద్ధ మతంలో మహాయాన బౌద్ధ మతాన్ని ఆచార్య నాగార్జునుడు ఇక్కడ విస్తరింపజేయడం జరిగింది సో మనం చూసాం ఆల్రెడీ ఓకేనా యజ్ఞశ్రీ శాతకర్ని దగ్గర ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ దీనిలో ఏ తప్పుగా ఇచ్చారు ఇక్కడ రెండవ బుద్ధుడు అనేటువంటిది ఎవరికి ఉందండి సంప్రతికి కాదండి రెండవ బుద్ధుడు కూడా ఎవరికి ఉంది రెండవ బుద్ధుడు కూడా మనకు ఆచార్య నాగార్జునుకే ఓకే ఇక్కడ మూడు ఈ మూడు బిరుదులు అతనికి ఉన్నాయండి ఇండియన్ ఐన్స్టీన్ అండ్ రెండవ బుద్ధుడు రసరత్నావళి అంటే ఇది అతను రాసినటువంటి ఒక రచన కిందికి వస్తుంది రసరత్నావళి అనేటువంటిది ఓకేనా రసరత్నావళి అనేటువంటిది అతని యొక్క రచన అది చాలా ఇంపార్టెంట్ అండి రసరత్నావళి అనే గ్రంథంలో శ్రేయోరాజ్య భావన అనేటువంటిది దాన్ని పేర్కొంటుంది మొదటిసారిగా చాలా చాలా ఇంపార్టెంట్ అడిగండి ఈ క్రింది వాటిలో ఏ దాంట్లో శ్రేయో రాజ్య భావన అనేది మొట్టమొదటిసారిగా పేర్కొనబడింది అని చెప్పేసి ప్రీవియస్లో బిట్టు అడిగింది అది రసరత్నావళి దీన్ని ఎవరు రాశారు నాగార్జున ఆచార్య నాగార్జున రాశాడు సో దీనిలో ఇంకొకటి తెలుగులో మొట్టమొదటి పదం ఏంటంటే నాగాబా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగులో మొట్టమొదటి నాగాభూ అండి నాగాబా అనబడ్డది యాక్చువల్గా నాగాభు నాగాబు అనేది మొట్టమొదటి వర్డ్ ఇది దీంట్లో ప్రస్తావించబడ్డది నాగాబు అనేటువంటి పదం అనేటువంటిది అమరావతి శాసనం అండి అమరావతి శాసనంలో మొట్టమొదటిసారిగా తెలుగులోని వర్డ్ నాగాబు ప్రస్తావించబడింది అని చెప్పేసి చెప్తారండి అమరావతి శాసనంలో ఓకే ఇంకా అదే కాకుండా మీకు నేను ఇదని చెప్పాను గాథా సప్తశతిలో కూడా తెలుగు సంబంధించినటువంటి అంటే దేశీయ పదాల యొక్క ప్రస్తావన వచ్చిందని చెప్పి చెప్పాను అంటాడు క్రింది వాటిలో గాథా సప్తశతిలో ప్రస్తావించబడినటువంటి తెలుగు పదాలు ఏంటిది గుర్తించండి అని అడిగింది ఒకసారి ప్రీవియస్లో అవి ఏంటంటే అందం అందం ఇప్పుడు మనం మెలుస్తాం కదా అందం అత్త అత్త అనేటువంటి వాటి కావచ్చు పొట్ట అద్దం అద్దం పొట్ట ఇవన్నీ గాథా సప్తశతిలో వాటి వాడేటువంటి తెలుగు పదాలు ఓకేనా అంటే ప్రాకృత భాషకు స్వర్ణయుగం అయినప్పటికీ కూడా సో మనకు సామాన్య ప్రజలు ఇక్కడ మాట్లాడినటువంటి కాలంలో మాట్లాడినటువంటి భాష ఏంటంటే దేశీ భాష ఓకేనా ఆ దేశీ భాషకి మరొక పేరు పైశాసిక భాష అని చెప్తాం సో దాని నుంచేలే తెలుగు తెలుగుకు ఆధారమైనటువంటి భాషనే ఆ భాష ఓకేనా సో అట్లా మనకు ప్రస్తావించబడినటువంటి ఫస్ట్ ప పదం ఏంటిది నాగాబు ఇది గుర్తుంచుకోండి సో ఇంకా ఆచార్య నాగార్జు గురించి మనకు చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు ఉంటాయండి సృహలేఖ సృహులేఖ ఇంతకుముందు చెప్పాను కదా యజ్ఞశ్రీ శాతకర్ణికి అతనికి మధ్య జరిగినటువంటి ప్రతి ఉత్తరాల అదే సారాంశం ఇంకా ప్రజ్ఞ పార పారమిత శాస్త్రం అనేటువంటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి రచించిండు ఆరోగ్య మంజరి కావచ్చు రసరత్నాకరం రసరత్నాకరం కెమిస్ట్రీకి సంబంధించి రసవాదం ఫిజిక్స్కి సంబంధించి శూన్య సప్తమి ఇట్లా చాలా ఉన్నాయి ఇవన్నీ గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇండియన్ ఐన్స్టీన్ ఎందుకంటే ఇండియన్ ఐన్స్టీన్ అని ఎందుకు పిలుస్తారంటే అయితే ఇతను మహాయన బౌద్ధ మతంలో రెండు రకాల తత్వాలను తీసుకొస్తాడు దానిలో ఒకటి ఏంటంటే శూన్యవాదం అని చెప్పేసి ఒకటి ఉంటుందండి శూన్యవాదము ఈ శూన్యవాదములో ఏం రాస్తాడంటే సో మనకి ఏదైతే సాపేక్ష సిద్ధాంతం ఉంటుంది ఐన్స్టీన్ది సో దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది అందులో మనకు కనబడుతుంది అందుకని ఇతను భారత ఐన్స్టీన్ అని చెప్పేసి పిలుస్తారు సో కానీ అది గుర్తుంచుకొని ఇంకా ఇండియన్ మార్టిన్ లూథర్ అని చెప్పేసి పిలుస్తారు ఓకేనా ఇండియన్ మార్టిన్ లూతర్ అనేటువంటి బిరుదు కూడా ఆచార్య నాగార్జునికి ఉంది ఆచార్య నాగార్జున యొక్క బిరుదులు అతని యొక్క రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఏదైతే నాగార్జున విశ్వవిద్యాలయంను ఇతను స్థాపించడం జరిగింది ఇక్కడ శ్రీ పర్వతంలో అది భారతదేశంలోనే రెండవ విశ్వవిద్యాలయం రెండవ విశ్వవిద్యాలయం అది కూడా నాగార్జున చేత మొదటిది ఏంటండి మొదటిది వచ్చేసి మనకు తక్షశీల భారతదేశంలో మొట్టమొదటిది తక్షశీల ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్పేటి అన్ని అన్నింటినీ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ బిట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్థూపం ఏంటండి అతి ప్రాచీన స్థూపం బట్టిప్రోలు సాంచి నేలకొండపల్లి అది ప్రీప్లవాహ సో ఇవన్నీ ఇంపార్టెంటే అండి కాకపోతే మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్ ఆంధ్రదేశం అని చెప్పేసి కూడా అంటాడు సో దీనిలో అది దానికి సంబంధించి అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్థూపం ఏంటంటే బట్టి ప్రోలు చాలా ఇంపార్టెంట్ శాసన స్థూపం సో యాక్చువల్గా స్థూపం అంటే ఏంటి ఏంటంటే మనకు జనరల్గా స్థూపం మనకు గౌతమ బుద్ధుడు కావచ్చు అండ్ అదేవిధంగా ఆ బౌద్ధ గురువుల యొక్క అస్థికలు ఉంటాయి కదా వాళ్ళ అవశేషాల పైన నిర్మించబడినటువంటి నిర్మాణాలే మనం స్థూపాలని చెప్పేసి పిలుస్తామండి చాలా ఇంపార్టెంట్ దీనిలో కొన్ని వర్డ్స్ మనకి ఎప్పటికీ ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఈ స్థూపం అంటే ఏంటి అదేవిధంగా విహారం అంటే ఏంటిది చైత్యం అంటే ఏంటిది ఇవన్నీ అడుగుతున్నాయండి సో విహారము చైత్యము ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ విహారాలంటే అంటే ఏంటి అంటే బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునేటువంటి మందిరాలను విహారాలు అంటారండి చైత్యాలు అంటే ఏంటంటే బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థనా మందిరాలు ఓకేనా వీటిని ప్రార్థన అని చెప్పేసి అంటారు సో జనరల్గా ఇవి చత్రస్రాకారాలు ఉంటాయి విహారాలు అనేవి చత్రాస్రాకారాలు ఉంటాయి ఇవి దీర్ఘ దీర్ఘచత్రాస్రాకారంలో ఉంటాయి ఓకేనా స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ షేప్లు ఇట్లా షేప్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యం అని చెప్పేసి మనం గుంటుపల్లి అంటాం కదా చైత్యానికి సంబంధించి గుంటుపల్లి చైత్యం అని చెప్పేసి పిలుస్తాం కార్లే మనకు దేశంలోని అతి ప్రాచీనమైనటువంటి గుహ చైత్యాన్ని నిర్మించాడని చెప్పేసి మనం చూస్తాం మహారాష్ట్రలో ఉన్నటువంటిది ఇవన్నీ మనకు బౌద్ధులకు సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ ఇంకా ఆరామాలని కూడా ఉంటారు ఆరామం ఆరామం అంటే ఏంటంటే ఈ స్థూపం విహారం చైత్యం ఇవన్నీ అన్నీ ఒకే చోట ఉంటే వాటిని ఆరామాలని చెప్పేసి చెప్తారు ఓకేనా సో ఇక్కడ మనకు స్థూపం గురించి వచ్చింది అనుక సో ఇక్కడ సాంచి స్థూపం అనేటువంటిది ఏంటండి సాంచి స్థూపం అనేటువంటి భారతదేశంలోనే అతి పెద్ద స్థూపం అతి పెద్ద స్థూపం చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా గుర్తుంచుకోండి నేలకొండపల్లి ఏంటి అని చెప్పేసి కూడా అడుగుతారు నేలకొండపల్లి కూడా మనకు దక్షిణ భారతదేశంలో అతిపెద్ద స్థూపం ఓకేనా దేశంలో అంటే మనకు సాంచి స్థూపం దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్తూపం అంటే నేలకొండపల్లి అని ఓకేనా పీప్లవాహ అంటే ఏంటిది సో పీప్లవాహ అనేటువంటిది మనకు భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి అనమాట ప్రాచీన వేరు పెద్దది వేరు గుర్తుంచుకోండి ఇది ప్రాచీన పీప్లవాహ సో అతి పెద్దది ఓకేనా అతి ప్రాచీన స్తూపం ప్రీ సారీ పీప్లవాహ అయితే అతి పెద్ద స్తూపం ఏమవుతుంది సాంచి స్తూపం అవుతుంది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద స్థూపం ఏమవుతుంది నేలకొండపల్లి అవుతుంది సో నేలకొండపల్లి మనకి ఎక్కడ ఉంది ఖమ్మం జిల్లాలో ఉంటుంది ఓకేనా సో అట్లా వాటికి ఉన్నటువంటి డిఫరెన్స్ గుర్తుంచుకొని డైరెక్ట్గా మనకి ప్రీవియస్లో చాలాసార్లు బిట్ అడిగిండు సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అజంతా గృహల్లో ఈ క్రింది ఏవి శాతవాహనల కాలం నాటివి సో అజంతా గృహాలు ఉన్నాయి కదా సో మొత్తం అజంతా గృహ లేని ముప్పై గుహలు ఉంటాయండి సో దీనిలో శాతవాహనాలకు సంబంధించినవి ఏంటి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెనా సెవెంటీన్ నైంటీనా సో నైన్ టెన్ అండి తొమ్మిది పది అనేటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఏది వర్ణ చిత్రాలు అక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్తారు చాలా ఇంపార్టెంట్ అజంతా గృహాలకు సంబంధించి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగినా ఓకేనా అజంతా గృహాల నిర్మాణం మొదటగా ప్రారంభించింది ఎవరు అని చెప్పేసి అడిగిన ప్రీ ప్రీవియస్లో ఎవరు మౌర్యులు స్టార్ట్ చేస్తారు ఓకేనా సో ఇవి ఎక్కడున్నాయి యాక్చువల్గా మహారాష్ట్రలో ఉన్నాయండి మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నటువంటివి ఇవి ఇవి మొత్తం ముప్పై ఉన్నాయి ఓకేనా ముప్పై ఉంటాయి దీనిలో శాతవాహనలకు సంబంధించి ఎనిమిది తొమ్మిది ఓకేనా చాలా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ సో దీనిలో మనకి ఏంటంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే ముఖ్యంగా మనకు హైందవ మతం హైందవం హైందవం అంటాం కదా హైందవం కావచ్చు బౌద్ధ మతం సో వీటికి సంబంధించినటువంటి భావాలు మనకు దానిలో కనబడతాయండి అజంతా గుహల నిర్మాణంలో పాల్గొన్నటువంటి రాజవంశాలు ఏంటంటే సో ఇవి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ రాజవంశాలు ఏంటంటే మనకు ఫస్ట్ మౌర్యులు అని చెప్పాను కదా మౌర్యులు తర్వాత శాతవాహనులు ఈ రెండు ఇక్కడనే వచ్చాయి నెక్స్ట్ గుప్తులు అండి ఓకేనా గుప్తులు నెక్స్ట్ బాదామి చాలిక్యులు ఈ బాదామి చాలిక్కి నాలుగు రాజవంశాలు దీనిలో వీళ్ళ యొక్క వరుసగా వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది ఫస్ట్ మౌర్యులు శాతవాహనులు తర్వాత గుప్తురు బాదామి చాలికలు ఇట్లా వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి ఇది అజాంతా గృహాలకు సంబంధించి రైట్ ఇవి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాక్సిమమ్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చాను సో ఒకసారి మీరు మీకు నచ్చినట్లయితే నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇవన్నీ చాలా యూస్ఫుల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అందించడం జరుగుతుంది సో మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ